ప్రసాద్ గారు, మీరు ఈ 5G వర్ష 5G మిషన్ కొన్నారు కదా? అవును సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు అభిప్రాయం ఫస్ట్ కొద్దిగా భయపడాం, కానీ ఇప్పుడు బెంబానం ఉంది సార్, మిషన్ బెంబానం ఉంది, ఇంకా ఇబ్బంది లేదు. ఎద్దులకు దీనికి చాలా డిఫరెంట్ ఉంది సార్. ఎద్దులు ఏంటంటే మనం అన్ని వాటికి తవుడు గడ్డి అన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇంటికాడ పోయి సాయకరి పడాలా. ఇది అలా కాదు, ఆయిల్ పోసుకున్నామా చేసుకున్నామా, చెట్టు కింద పెట్టుకున్నామా, ఇంటికాడ పోయి పెట్టుకున్నామా, మళ్ళీ నెక్స్ట్ పని కూడా మనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎద్దులు అయితే అలా లేదు. అది ఇప్పుడు ఈ మిషన్ లోతు గొర్రు గుంటికి అన్నిటి ఏది పని చేస్తుంది? ఎలా చేసుకోవాలి? బెంబానకు లోతు అడ్జస్ట్మెంట్ బాగుంది. మనకు లోతు కావాలంటే లోతు ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తారు? లోతు ఎలా అడ్జస్ట్మెంట్ అంటే సార్, ఇది మనకు అడ్జస్ట్మెంట్ సార్. దీని మన టాప్లింక్ దీనికి ఒక ట్రాక్టర్కు టాప్ లింక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా టాప్ లింక్ ఉంటుంది సార్. దీన్ని మనం టైట్ వేసుకుంటే మనకు పైకి వచ్చింది, సల్లదులుకుంటే ఇంకా లోతుకి దిగిద్ది అనమాట సార్, మనకు సేద్యం బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సార్, మనకు ఇంకా గొర్రు కూడా మనం అలకాగానే పోతుంది, ఇబ్బంది లేదు. ఏమనుకో ఇద్దరు కాడికి మనం సేద్యం చేసుకోవచ్చు. సేద్యం అయిపోయినాక ఎలా గొర్రు పైకి ఎత్తాలా? గొర్రు మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళేటప్పుడు సార్, ఇది పూర్తిగా టైట్ చేసుకుంటే గొర్రు పైకి లేచిద్ది. బెమ్మానం ఇంటికి కూడా గొర్రు ఇంటికి చేసుకోవచ్చు, చక్రం మీద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నువ్వు వీల్ చక్రాలు వేసినావు, వీల్ చక్రాలతో ఇంటికి తీసుకుపోతున్నావా లేకపోతే టైర్లతో ఇంటికి తీసుకుపోతున్నావా? టైర్లతోనే ఇంటికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనకు లోపల సీలింగ్లు పోతాయి సార్. సీలింగ్లు మనకు నైట్ సార్ చెప్పాడు, మీరు చక్రాలతో తీసుకెళ్తే సీలింగ్లు పోతాయి, మీరు అవి తీసేసుకుని టైర్లతో మనం మిషన్ ఇంటికి చేర్చుకుంటే కదా సీలింగ్లు బాగుంటే మనకు మిషన్ లైఫ్ వస్తుందని చెప్పారు సార్ కూడా. అయిపోయేటప్పుడు టైర్లు తగిలించుకోవాలా? ఇప్పుడు మీకు ఇప్పుడు ఎద్దుల కంటే లోతు వస్తుందా లేకుంటే ఎద్దుల కంటే తక్కువ వస్తుందా? మనకు నడిచే నడిచేంత ఉంది మిషన్. ఎద్దుల కంటే సేద్యం కూడా బాగుంటుంది, ఇబ్బంది లేదు. మనము మా పైరు కూడా ఆ గెట్టు ఈ పక్క గెట్టు మనం కొద్దిగా ఒక 20 అడుగులు కానీ ఒక 30 అడుగులు అని వదులుకుంటే బాగుంటుంది మిషన్ ఫ్రీగా తిరగడానికి గెట్ల మీద.